హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాహితి, మన ఏసీహెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏంటంటే, మీకు ఆకుకూరలు వితిన్ 4 to 5 డేస్ ఎలా గ్రో చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి ప్రజెంట్ అయితే డాక్టర్స్ ఎక్కువ ఆకుకూరలు అవి తినాలి అని అంటున్నారు కదా. సో ఆకుకూరలు మనం ఇంట్లోనే ఈజీగా 4 to 5 డేస్లో ఎలా గ్రో చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి ఇంక లేట్ చేయకుండా వితిన్ 4 to 5 డేస్లో మన ఆకుకూరల్ని ఎలా పెంచుకోవాలో చూసేద్దాం. మా హోమ్లో అయితే రెగ్యులర్గా పప్పుతో పాటు ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ కలుపుతారండి. అంటే లేదా మెంతికూర కానీ లేదా పులిచింతకూర కానీ ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ మన గార్డెన్లో పండించుకున్నదే డైలీ మాకు పప్పు ఆకుకూర ఉంటుందండి. సో మనం డైలీగా ఇలా ఆకుకూరలు తీసుకోవాలంటే మనం ఎలా గ్రో చేసుకోవాలని చూసేద్దామండి. సో ఆల్రెడీ ఈ రోజు అయితే నేను మీకు మెంతికూర అనేది ఎలా గ్రో చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను మెంతులు నానబెట్టుకున్నాను. వాటి నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ కూడా నేను ఏవి ఎలా యూజ్ చేసుకో చెప్పాను కదండి. సో ఆ మెంతుల్ని ఏం చేస్తానని త్వరలో చూపిస్తానన్నాను కదా. సో అదేనండి ఈరోజు వీడియో. మెంతుల్ని అయితే మనం ముందు రోజు నానబెట్టుకున్నాం కదండి. సో ఒకరోజు అంటే నైట్ ఓవర్ నైట్ నానబెట్టుకొని వాటి నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ని మనం ఫర్టిలైజర్గా కానీ పెస్టిసైడ్గా యూజ్ చేసుకొచ్చాను కదా. సో ఆ మెంతుల్ని ఏం చేస్తానంటే నేను వాటిని ఒక క్లాత్లోని కట్టేసి ఒక పక్కన పెట్టేస్తానండి. వన్ డే అలా ఉంచేస్తాను అనమాట. సో వన్ డే వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానని చూద్దాము రండి. చూసారండి, నేను మెంతులను ఒకరోజు క్లాత్లో కట్టేసుకున్నాను కదా, అవి ఇలా మొలకలు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనం వీటిని వేసుకోవడమే. సో మనం వేసుకునే ముందు ఒక అరగంట ముందు ఏం చేశానంటే నేను ఆ క్లాత్ని విప్పేసి కొంచెం వాటిని ఫ్రీగా చేశానండి, అంటే కొంచెం ఆరుతాయని. సో ఇలా ఆరితే ఏంటంటే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనం అలా కానీ ఉంచేస్తే అన్నీ ఒక దగ్గర పడిపోతాయండి. సో మనం ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనం ఈజీగా వేసుకోవచ్చు అండి. సో వీటిని నేను ఇప్పుడు కొంచెం పొడి మట్టి తీసుకొని వాటిని కప్పేస్తున్నానండి. సో మొత్తం అవి కనబడకుండా వేసేయాలన్నమాట, మట్టి అనేది కవర్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను మొత్తం ఇదంతా కప్పేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం వీటిని వాటరింగ్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఏ విత్తనం వేసినా విత్తనాలు వేసిన తర్వాత మనం మట్టితో కప్పేసుకోవాలండి. మట్టితో కప్పేసుకున్న తర్వాత మనం వాటరింగ్ అనేది చేయాలండి. వీటికి వాటరింగ్ అనేది మనం డైరెక్ట్గా వేయకూడదండి, స్ప్రేయర్ యూజ్ చేసుకొని మనం వాటరింగ్ చేయాలండి. మనం ఫస్ట్ డే ఏం చేయాలంటే మనం వేసేటప్పుడు ఎక్కువ వాటరింగ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటరింగ్ చేసుకుంటే మనం అంటే తర్వాత మనం 2-3 డేస్ అనేది ఎక్కువ వాటరింగ్ చేయవలసిన లేదు అనమాట. సో మనం ఫస్ట్ విత్తనం వేసిన రోజే మనం వాటరింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇది 3rd డే అనమాట. సో 3rd డేకి అయితే మనం కంప్లీట్గా మొలకలన్నీ వచ్చేసాయండి. చాలా బాగున్నాయి కదండి. మనం విత్తిన మన ఇంట్లోనే ఈజీగా మన కిచెన్లో దొరికే వాటితో మనం ఆకుకూరలు పెంచేసుకుంటున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మన 3 డేస్లో మనం రిజల్ట్ చూసాం కదండి, ఎంత బాగా గ్రో అయ్యో. నేనైతే ఆ మెంతులు ఒక ట్రేలో ఉన్నాయి కదండి, ఒక ట్రేలో సరిపోయిన తర్వాత వేసాను కదండి, మిగిలినవి ఈ రెండింటిలో కూడా వేస్తాను అనమాట. రండి ఇప్పుడు మనం 4th డేలో ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో మనం మెంతుల్ని ఎలా వేసుకున్నాం చూసాం కదండి. సో మనం ఫస్ట్ డే వేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోవాలంటే ఎక్కువ వాటర్ చల్లుకోవాలండి, డైరెక్ట్గా అనేది పోసేయకూడదు. నేను స్ప్రేయర్ యూజ్ చేసాను కూడా, మీరు కూడా ఇంట్లో స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్ యూజ్ చేయండి, లేదంటే చెయ్యి అడ్డుపెట్టైనా వేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఫస్ట్ డే అలాగే 3rd డే ఎలా ఉందో చూపించాను కదా. ఇప్పుడు నేను మీకు 4th డే ఎలా ఉందో చూపిస్తానండి. ఇదైతే 4th డే అండి, మొత్తం అన్ని జర్మినేట్ అయిపోయాయన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సో ఇప్పుడు నేను వీటిని స్ప్రే చేసుకుంటున్నాను. సో వీటికైతే చెప్తున్నానండి, అస్సలు మనం డైరెక్ట్గా అనేది వాటర్ పోయకూడదండి, స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇవి చాలా సెన్సిటివ్ కదండి, సో అందుకే మనం స్ప్రే చేసేసి మొక్కలు అనేవి పడవన్నమాట. సో మెంతుకొని చూసే కదండి, 4th డేకి అయితే మనకి ఇంత బాగా వచ్చింది కదా. సో మాకు చెప్పాను కదండి డైలీగా పప్పు ఆకుకూర ఉంటుందని. మనకి అలాగా రెగ్యులర్గా ఆకుకూరలు తీసుకోమంటున్నారు కదండి. సో అందులో ఎక్కువ ప్రోటీనిక్ వాల్యూ కలిగి ఉందండి ఈ మెంతికూర. మెంతికూరను అయితే మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి. వితిన్ మనకి 4 to 5 డేస్లో మనకి హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట. సో మనం మెంతుల్ని నానబెట్టకుండా కూడా వేసుకోవచ్చు అండి. నానబెట్టకుండా వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం 3-4 డేస్ కొంచెం జర్మినేట్ అవ్వడానికి టైం తీసుకుంటుందండి. అదే మనం ఒక ఓవర్ నైట్ నానబెట్టుకొని ఒక క్లాత్లో కట్టుకొని పెట్టించుకుంటే మనం 3-4 డేస్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతామండి. అంటే జర్మినేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట.
సో అమ్మ అయితే మాకు మంచి మంచి రెసిపీస్ చేసి పెడుతూ ఉంటారండి మెంతికూరతోని. అంటే మెంతికూర ఉంటుంది కదండి, మెంతికూర అలాగే బంగాళాదుంప పిప్పు చేసి చపాతీ చేసి చాలా ఏదో డిఫరెంట్గా చేసి పెడతారండి. చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. మాకు మినేచర్ ఛానల్ ఉంది కదండి, అంటే మేము మినేచర్ చేస్తూ ఉంటాం కదండి, అంటే చిన్న చిన్న వాటితో మేము స్టోరీస్ చేస్తూ ఉంటాం, అమ్మ వంట చేస్తూ ఉంటారు కదా, అందులో అయితే అమ్మ మంచి మంచి రెసిపీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ చేస్తూ ఉంటారండి. మేము ఏం చేస్తామంటే అమ్మ చిన్న పొయ్యి మీద చేస్తారు కదండి, మినేచర్ అంటే చిన్న చిన్న వాటి మీద కదా చేస్తారు, మేమైతే పక్కన ఇంకొక స్టవ్ రెడీ చేసేస్తామండి. చిన్న స్టవ్ ఉంటుంది అన్నమాట, అమ్మ అది మనకెక్కడ సరిపోతుందని చెప్పేసి దాని మీద చేంజ్ చేస్తామండి. అమ్మ ఇక్కడ కూడా చేసేస్తారు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి ఈ చిన్న చిన్న వంటలన్నీ. సో అలాగే ఈ స్టవ్ ఏం చేస్తారంటే అమ్మ ఏదైనా సర్వీస్కి దూరంగా వెళ్ళేటప్పుడు ఈ పొయ్యిని యూజ్ చేస్తుంటారండి, అంటే టీలు పెట్టుకోవడానికి అలా యూజ్ చేస్తుంటారు అన్నమాట ఈ పొయ్యిని. సో ఇలా చిన్న చిన్న వాటితో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి. త్వరలోనే అమ్మతో మంచి మంచి రెసిపీస్ అనేవి చేద్దామండి. సో మెంతికూరతో అయితే చెప్పాను కదండి, అమ్మ అయితే మాకు సూపర్ రెసిపీస్ చేసి పెడతా ఉంటారండి. మేమైతే చాలా ఇష్టంగా తింటుంటాం, చెప్పానా, చపాతీ ప్లస్ పొటాటో అలాగే మెంతికూర చేసి పెడతారండి. అంటే చపాతీలో కూర కాదండి, చపాతీతో కలిసి కూర చేస్తూ ఉంటారన్నమాట, చాలా బాగుంటుంది. సో అలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మేము అనుకుంటున్నామండి. సో మనం ఇంట్లోనే ఈజీగా 4 to 5 డేస్లో మనం విత్తనం నుంచి హార్వెస్ట్ వరకు చూపించాను కదండి, ఈ వీడియో అనేది మీకు కంపల్సరీగా యూజ్ అయింది అనుకుంటున్నానండి. మాకైతే ఫుల్ హ్యాపీ అనమాట, అంటే వితిన్ 3-4 డేస్లో మనకి హార్వెస్ట్ వచ్చేస్తుంది. అంటే ఎవరికి హ్యాపీ ఉండదో చెప్పండి, ఆకుకూరలు ఈజీగా మన ఇంట్లో గ్రో చేసుకోవచ్చండి. అంటే డైలీగా మనం ఇన్స్టెంట్గానే 4 to 5 డేస్లో మనకి హార్వెస్ట్ వచ్చేస్తుందండి, మన హెల్త్ని మనమే కాపాడుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు కంపల్సరీ యూజ్ అయింది అనుకుంటున్నానండి. మరి ఉంటానండి, సమస్తలోక సుఖినో భవంతు.